సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మన సంస్కృతి సంప్రదాయాల గురించి, మన సంప్రదాయ పద్ధతుల గురించి వనజకి ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటారు కదా. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి, మరి జన్మాష్టమి అనగానే మన వనజక్క చక్కగా చేతిలో ఆల్రెడీ బాలకృష్ణుడిని పట్టుకుని కూర్చున్నారు. మనకి జన్మాష్టమికి సంబంధించి డీటెయిల్గా వివరించడం కోసం మరి మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. బాలకృష్ణుడు నిజంగా ఎంత బాగున్నాడక్క. అయితే కృష్ణాష్టమికి బాలకృష్ణుడికే పూజించాలంటారు? అవును కదా. ఆ రోజు కృష్ణుడు జన్మించిన, అంటే బాలకృష్ణుడికే అని కాదు, కృష్ణుడు జన్మించిన తిది కాబట్టి మనము ఎక్కువగా చిన్న చిన్న అడుగులు వేయడం, బాలకృష్ణుడినే కదా ఇంటికి పిలుస్తాం, అలా పిలుస్తూ ఉంటాం మనము. అలాగా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. ఒక్కొక్క రీజన్లో మన సౌత్లో ఒకలాగా సెలబ్రేట్ చేస్తాము, నార్త్లో ఒకలాగా సెలబ్రేట్ చేస్తాము, అండ్ తమిళియన్స్ అలా రకరకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. సో ఎవరి పద్ధతులు అలాగ ఉంటాయి. మెయిన్గా మనం కృష్ణుడు ఆ రోజు జన్మించాడు కాబట్టి చిన్న కృష్ణుడికే ఎక్కువ చిన్నపిల్లలకి పూజ చేస్తాం. చిట్టు చిట్టు అడుగులు అవన్నీ ఇంట్లో వేసుకుని పూజ చేస్తూ ఉంటాం కదా. అంతే అంతే. సో ఎలా అడుగులు వేస్తారు మీరైతే? నేను చేతితో వేసేస్తాను. చేత్తోనే? అంటే ఏంటి ముగ్గ? బియ్యం పిండి రుబ్బేసి దాంతో వేసేస్తాను. అవి అలవాటు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను కాబట్టి అది ఈజీ టాస్క్ అయిపోయింది నాకు. అవే మొత్తం అడుగులే కృష్ణుడిని ఆహ్వానిస్తూనే. అవునవును, కృష్ణుడు అడుగులు, చిన్న చిన్న అడుగులు అవన్నీ అలవాటు అయిపోయింది కాబట్టి అవి వేసేస్తూ, ఐ మీన్ ఈజీయే, పెద్ద కష్టమైన పని ఏం కాదు. అయితే కృష్ణాష్టమి ఇట్లా అడుగులు వేసి స్పెషల్ గా పూజ చేయడం చాలా మందికి అలవాటు ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళు చక్కగా ఆ రోజు కూడా చేసుకోదగిన మంచి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అంటే రెమెడీస్ అంటే కూడా, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెమెడీస్ అనేవి మనము రెగ్యులర్గా చేసుకునేవి. ఇలాంటి ప్రత్యేకమైన పూజలు ఏవైతే ఉన్నాయో, వినాయక చవితి కానీ, కృష్ణాష్టమి కానీ, ఇలాగ దసరాలు, ఇవన్నీ ఏంటంటే మనకంటూ కొన్ని రిచువల్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. పూజ చేయాలి అనుకునేవాళ్ళు ఆ పద్ధతి ఫాలో అయిపోవడమే అంతే. కొంతమంది పూజ చేయరు, చాలామందికి ఇష్టం ఉండదు. అది కూడా ఒక నార్మల్ డేని, అన్ని 365 రోజులు ఒకటేలా ఉంటాయి చాలామందికి. కొంతమందికి మాత్రం స్పెషల్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. వాళ్ళకి ఆ రోజు స్పెషల్గా ఏమేమి చేయాలో, మన ఏంటంటే మన యాన్సెస్టర్స్ కానీ, మన తాత ముత్తాతలు, మన పాతకాలంలోకి వెళ్ళినా, కొన్ని ఏమైనా మనం బుక్స్ ఏమైనా రిఫర్ చేసినా, పూజా పద్ధతులు, పూజా విధానాలు కొన్ని వాటిలో మనకి రాసి మనకి ఇచ్చారనమాట కొన్ని గ్రంథాల్లో గట్ట. సో ఆ రోజు ఎలా అయితే చెప్పామో, కృష్ణుడు పూజ ఎలా చేయమన్నా, సాక్షాత్ విష్ణుమూర్తే కదా. మనం కృష్ణ ఆరాధన చేస్తున్నామంటే విష్ణు ఆరాధన చేసినట్టే. ఆ రోజు అష్టమి కాబట్టి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, రెగ్యులర్గా మనం దీపారాధనలో అవన్నీ ఎక్కువగా పాలకి సంబంధించినవే కృష్ణుడికి మనం నైవేద్యంగా పెడతాం. ఆయనకి ఎంతో ఇష్టమైంది పాలు, వెన్న, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునే పూజ చేసుకుని ఇంట్లో కృష్ణుడికి అడుగులు అవి వేసుకునే ఓపిక ఉంటే వేసుకోండి. ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు అడుగులు వేస్తారు, ఎవరికైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారో వాళ్ళు మామూలుగా మేము వేసుకున్నట్టు చేతులతో వేసుకోవచ్చు. ఎవరికైతే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రం కృష్ణాష్టమి చక్కగా జరుపుకోండి. ఆ రోజు ఏం చేస్తారంటే మీ ఇంట్లో పూజ చేసుకోండి, ఆ కృష్ణుడిని చక్కగా ఇన్వైట్ చేయండి, నువ్వు మళ్ళీ మా ఇంటికి రావాలి అని చెప్పి ఇన్వైట్ నిజంగా అలా పిలిస్తేనే పలుకుతాడు భగవంతుడు. మనం అడగాలి నువ్వు రా మా ఇంటికి అని. ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ రోజు మాత్రం కృష్ణాష్టమి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకొని, మీరు వీలైతే పిల్లలకి ఎవరికైనా మీ చేతుల మీద వాళ్ళకి ఏదో ఒకటి దానం చేయడానికి చూడండి. అంటే వాళ్ళకి విద్యాదానమైనా కానీ, వాళ్ళకి తినడానికో, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో ఇవ్వడానికి. పిల్లలకి ఇస్తే ఏమవుతుందంటే, మనం పెద్దవాళ్ళకి ఇస్తే దాని వాల్యూ చూస్తారు, ఇది ఎంత, ఏంటి, బాగుందా బాగోలేదా అని చూస్తారు. పిల్లలకి ఇస్తే వాళ్ళు తీసేసుకుంటారు, దానికి ఏం ఆలోచన లేదు, వాళ్ళకి నచ్చింది ఇవ్వాలంతే. వాళ్ళకి అది చాక్లెట్, 10 పైసలు చాక్లెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి ఆ రోజు ఇవ్వడానికి చూడండి. ఓకే, ఈ రెమెడీస్ అంటే, రెమెడీస్ నార్మల్గా చూస్తే తులసితోటి కృష్ణుడికి పూజ చేస్తాము ఆ రోజు. తులసి ఖచ్చితంగా, తులసి మాల వేయండి. మీకు ఇంకా వీలుంటే తులసిని దానం చేయండి ఎవరికైనా. వీలు మనం ఎప్పుడు చెప్తాం, ఎవరికైనా దానం చేస్తే వాళ్ళ ఇంట్లోకి ఆ తులసి తీసుకెళ్ళి వాళ్ళు బాగా పెంచుకునేలాగా
ఉండాలి ఆ తులసి. అందుకని మీకు వీలైతే ఆ రోజు, అండ్ మామూలుగా అష్టమి కాబట్టి నార్మల్గా ఏంటంటే అష్టమి రోజు ఎప్పుడైనా పౌర్ణమి ఏకాదశులు ఇవన్నిటితో పాటు ఎలా అయితే మనం రిచువల్స్ చేస్తూ ఉంటామో, రెమెడీస్ చేస్తూ ఉంటామో, అష్టమి రోజు పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి ఏమంటే ఖచ్చితంగా అప్పుడు లలిత సహస్రనామం సాయంత్రం చదువుకోవడం. లలిత సహస్రనామం చదవడం వల్ల మనకి, నేను చెప్పాను మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా, ఒక ఆమెకి హెల్త్ ప్రాబ్లం, క్రిస్టియన్ అవును, లాస్ట్ టైం హెల్త్ ప్రాబ్లం ఒకటి వస్తే అది పోయింది అని ఆ రోజు నుంచి నాకు ఇంకా చాలా అనమాట. అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్గా చదవాలి అనేసి. అంటే ఎలా అది మ్యాజిక్ అయి ఉండొచ్చు, లేకపోతే అది చదువుతున్నప్పుడు మన బాడీలో అయ్యే చేంజెస్ వల్ల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అమ్మవారి అనుగ్రహము ఇన్ని ఉన్నాయి కదా, ఏది చేసినా మనకి మనకున్న సమస్యల నుంచి దూరం అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు ఇన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టాలి అని ఏదో ఉంటుంది కదా, భోగ అంటారు, కృష్ణుడికి ఇష్టమైన వంటలు అయితే 108 రకాలు, 116 రకాలు అలాగా పెడతారనమాట. అన్ని రకాల ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళి చూస్తే అసలు మనకి అసలు కళ్ళు సరిపోవు అనమాట, రెండు కళ్ళు సరిపోవు ఆ పూజలు కానీ నైవేద్యాలు కానీ. అండ్ నైవేద్యాలు చేసి వాళ్ళు వడ్డిస్తారు చూడు, పెడతారు చూడు, కడుపు నిండా పెట్టేస్తారనమాట. అయితే అక్కడ చేసే నైవేద్యాలు ఏంటి, ఇంకా కొన్ని 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 ప్లేసెస్లో 1000 కూడా పెట్టేస్తారనమాట, వాళ్ళు మొక్కుకుంటారు. ఇలాగ ఇన్ని రకాల భోగ అంటాం అది, ఆ భోగ పెడితే వెరైటీస్ అనమాట, అసలు అవి ఏది చూడాలో ఎక్కడ ఆపాలో మనకు తెలియదు, అన్ని రకాలు పెడతారు. అలాగే అన్ని రకాల పూలతోటి కృష్ణుని అలంకారం చేస్తారు. ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళడము మధుర, అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం అబ్బాహరం మనకి ఇంకా అక్కడే ఉండిపోబుద్ధి వేస్తుంది అనమాట, అంత అందంగా చేస్తారు ఈ పూజ ఈరోజు కృష్ణాష్టమి. అయితే అక్క ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడితో ఒక్కసారి ఆ కృష్ణుడి విశిష్టతలు విశేషాలు ఒక్కసారి మాట్లాడుకుందామా, చక్కగా పూలతో ఎంతో చక్కగా అలంకరించి ఉంచారు చిన్ని కృష్ణుడిని, అది పైన కిరీటం, కిరీటం భుజ కిరీటము. అయితే ఈయన బాలగోపాల్ అంటారు, లడ్డు గోపాల్ అంటాము. అయితే ఇది నేను కొనలేదు, నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట ఇది. అయితే ఇది స్పెషాలిటీ తెలిసే ఉంటుంది చాలా మందికి, ఎక్కువగా చాలామంది ఈ లడ్డు గోపాల్ని తెచ్చుకుంటారు ఎవరికైతే వాళ్ళ ఇంటికి ఈయన చూస్ చేసుకుంటారంట, ఆయన ఈయనకి వెళ్ళాలి అన్న ఇంటికి వెళ్తాడు ఖచ్చితంగా. ఒకటి కొనాలంటే కొనుక్కోవచ్చేమో మరి, అంటే ఆ థాట్ రావాలి కదా మనకి, ఈ లడ్డు గోపాల్ని కొనాలి అన్న ఆలోచన కూడా రావాలి. ఎందుకు అంటే ఈ కృష్ణుడు ఎప్పుడైతే ఇంటికి వస్తాడో ఈయనని మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడనమాట. ఇంకా ఆయన ఈ బాలగోపాల్ ఎప్పుడైతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, రోజు మార్నింగ్ మనం ఎలా అయితే స్నానం చేపించుకుంటాము ఎలా చేస్తారు యాక్చువల్గా, నేనంటే అంత ప్రొసీజర్ చేయను, నార్మల్గా ఇలా అలంకారం చేసేస్తాను. ఏదైనా చిన్న రోజు మన ఇంట్లో ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అలంకారం తులసితోటి అట్లా అలంకారం చేసి ఈయనకి ఇంకా వేరే పక్కన పెడతాను, ఇంకా చెప్తాను. ఈ బాలగోపాల్ని నార్త్లో ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగే మార్నింగ్ వాళ్ళకి ఏవైతే చేసుకుంటారో స్నానం చేపించి రోజు బట్టలు మారుస్తారు, వాళ్ళు తినేది ప్రతిదీ అక్కడ పెడతారు తీసుకొచ్చి, మళ్ళీ మధ్యాహ్నం కాసేపు పడుకోపించేస్తారు, చలికాలం అయితే దుప్పట్లు కప్పుతారు, రకరకాల బట్టలు కుట్టిస్తారు, ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాల సేవ, కాళ్ళు చేతులు నొక్కుతారు ఇట్లా అనమాట. ఒక మనం ఒక చిన్న బేబీని ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఈ బేబీని అంటే ఈ బాలగోపాలను అలాగే చూసుకుంటారనమాట వాళ్ళు, కాళ్ళు నొక్కడం దగ్గర నుంచి ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్తే బయట తీసుకెళ్ళిపోతారు వాళ్ళ చేతుల్లో చూడు, ఎయిర్పోర్ట్స్లో నీకు కనపడుతుంది, వాళ్ళు ఎటైనా వెళ్తే తీసుకెళ్తారు, వదలరు, ఇల్లు తాళమేయరు వాళ్ళు, చంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇల్లు తాళమేయరు, ఎవరో ఒకరి ఇంట్లో ఉంటారు వాళ్ళు కంప్లీట్గా ఇల్లు లాక్, ఒకవేళ వేయాల్సిన పరిస్థితి వస్తే తీసుకొని వెళ్ళిపోతారనమాట, మొత్తం ఆయన బట్టలు ఆయన ఇవన్నీ తీసుకుని వెళ్తారనమాట. అంత ఇష్టంగా వాళ్ళు అంటే వాళ్ళు చెప్పడం కూడా మా ఇంట్లో విగ్రహం ఉందని చెప్పారు, మా ఇంట్లో లడ్డు గోపాల్ ఉన్నాడు మేము వదిలి రాలేమని చెప్తే, సో చాలామందికి అర్థమైపోతుంది. ఇంకా ఇదైతే నాది చిన్న సైజు, నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా ఆ రోజు నుంచి నేను నాకు అర్థమైపోయింది ఓకే ఆయనకి మా ఇంటికి రావాలని ఉంది. అయితే ఈ ఎప్పుడైతే ఈ విగ్రహం మన ఇంటికి వస్తుందో, ఈ చిన్న గోపాలుడు మన ఇంటికి వస్తే ఆ ఇంట్లో అప్పటి నుంచి చాలా ఎక్కువ సుఖ సంతోషాలు ప్రాస్పెరిటీ ఇవన్నీ ఉంటాయని నమ్ముతామన్నమాట. సో అది వచ్చినందుకు ఒకటి గిఫ్ట్ వచ్చినందుకు చాలా సంతోషము. వచ్చిన తర్వాత నేను చేయాల్సినవన్నీ నేను చేయాల్సిందే తప్పకుండా, నాకు ఎందుకంటే పద్ధతి ఇలా చేయాలి అని నాకు తెలిసింది కాబట్టి, సో అదే పద్ధతి ఫాలో అయిపోవడం అనమాట. మరి మీరు ఎప్పుడైనా కొంచెం ఒక 3 డేస్ 5 డేస్ అలా బయటకు వెళ్తే అప్పుడు ఎలా, మా ఇంట్లో ఎవరు ఉండకుండా ఉండము, అసలు ఎవరో ఒకరు ఉంటాము, తాళం వేస్తే అంత
లేదు. ఎప్పుడు నిత్యదీప ఆరాధన ఉంటుంది కాబట్టి ఎంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇల్లు లాక్ వేసుకొని బయటకు వెళ్ళిపోయి అంత ఆప్షన్ లేదు. ఒకవేళ వెళ్తే మేబీ తీసుకెళ్ళిపోతాం అంతే అంతే అంతే. సో అలాగా దొరుకుతుంది. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఇందులోనే. అవును, చాలా కృష్ణులు కూడా ఉన్నట్టున్నారు ఇంట్లో. ఇందులోనే చాలా కృష్ణ సాయిబాబా ఒక ఎత్తు అయితే కృష్ణుడు కృష్ణుడు కదా నెక్స్ట్. ఈ రెండు విగ్రహాలు చాలా, అందుకనే నాకు ఈయన కూడా వచ్చేసారు మా ఇంటికి. సో ఇలాగా చేసుకుంటారు అనమాట. ఒకవేళ తెచ్చుకున్నా ఓపికగా మనం నైవేద్యాలు చేసి పెట్టడం ఇవన్నీ చాలా పెద్ద చిన్నపిల్లలాగే సేమ్ మధ్యాహ్నం భోజనం రాత్రి పడుకునేటప్పుడు ఉయ్యాలలో కొసేపు పాటలు పాడి ఉయ్యాలలో ఏ పెట్టేసి నిద్రపుచ్చడము ఎన్ని ఉంటాయి ప్రొసీజర్లు. అలా ఓపిక టైం అవన్నీ ఉన్నవాళ్ళే భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే తెచ్చుకోండి అంతే. నార్మల్ అయితే లేదు. సో ఇప్పుడు కృష్ణాష్టమికి ఎలాగో మేము పూజలు అవి చేస్తాం కాబట్టి ఈయనకు కూడా అన్ని అభిషేకాలు అవి అవుతూ ఉంటాయి. బట్టలు ఎప్పటికప్పుడు ఉతికి ఆరేస్తూ ఉంటారు. అవి కొన్ని వందల జతల బట్టలు ఉంటాయి వేరే నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి. వేరే కొంతమంది ఎవరైతే స్టాంచ్ డివోటీస్ ఉంటారు చూడు ఇంకా ఆయన నుంచి ఇంకెవరు లేరు అనుకున్న వాళ్ళు వాళ్ళకైతే వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్నపిల్లల బట్టలు మనం ఎలాగ ఆరబెడతాం అట్లా రోజు ఉతికి ఆరబెడతారు ఆయన బట్టలన్నీ. మూడు పూట్లు మూడు బట్టలు మార్చేసి అలా వెన్నపూస రెగ్యులర్ గా నైవేద్యంగా నైవేద్యంగా పెడుతూ. సో అంటే చాలా స్పెషల్ ఇంకా. ఎస్, చాలా బాగుంది వినడం నిజంగా. అండ్ మంచి రెమెడీస్ కూడా చెప్పారు. సో ప్రతి ఒక్కరికి బాగుండేలాగా. అండ్ ఖచ్చితంగా కృష్ణుడి ఆలయ దర్శనం చేసుకోవాలంటారు చాలా. అంటే ఇంట్లో ఎవరైతే నార్మల్ గా చాలా మంది చిన్న దీపారాధన చేస్తారు ఆ రోజు అటుకులు నైవేద్యంగా పెడతారు అంటారు. అటుకులు పాయసం పెడతారు, తులసిమాల వేస్తారు, వెన్నపూస ఖచ్చితంగా నైవేద్యం పెడతారు, ఆవు నెయ్యితో దీపాలు పెడతారు, పసుపు రంగు వస్త్రాలు కృష్ణుడికి పెడతారు, పసుపు రంగు పూలతోటి కృష్ణుడిని ఆరాధన చేయాలి. మీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే శ్రీకృష్ణుడికి ఏదైనా చిన్న వేణు ఫ్లూట్ ఏదైనా వెండిలో కొని చిన్నదైనా చాలా పెద్దది అక్కర్లేదు ఇవ్వగలిగితేనే ఇవ్వండి. ఇవ్వలేని వాళ్ళు ఓకే నో ప్రాబ్లం, అటుకులు ఇచ్చినా సరిపోతుంది మీ కోరిక ఏదైనా ఉంటే. చిన్న చిన్న కోరికలన్నీ ఆయన చిన్న చిన్న వాటితోటే ఒక తులసి దళం కూడా సరిపోతుంది అంటారు కదా. సో ఇవన్నీ చిన్న చిన్న రెమెడీసే మనం చేసుకోవాల్సినవి ఆ రోజు చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క అండ్ మంచి మంచి విషయాలు తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ మంచిక. నమస్తే. సో చూసారు కదండి, మరి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి సంబంధించి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా లడ్డు గోపాల్ గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కదా, చాలా బాగుంది. అదేవిధంగా ఎంతో చక్కటి రెమెడీస్ కూడా అందించారు. సో డెఫినెట్గా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు వనజక్క టారో కార్డ్ రీడింగ్ ద్వారా మాకు కూడా పర్సనల్గా ప్రిడిక్షన్ కావాలి, మా లైఫ్లో మాకు పర్సనల్ రెమెడీస్ కావాలి అని. మరి ఎవరికైతే పర్సనల్ రెమెడీస్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, రిజిస్టర్ చేసుకోండి, మీ జీవితంలో అద్భుతమైన రెమెడీస్ మీ సొంతం చేసుకోండి. నమస్తే.